అది మీ వల్ల కాదు ఎందుకంటే తల్లి తండ్రి చనిపోయిన తర్వాత ప్రజల దిక్కుని చెప్పి మేము బతుకుతున్నాము ప్రజల కోసమే బతుకుతున్నాము నన్ను కేవలం ఆలగడ్డ నంద్యాలకి ఎంటర్ కాకుండా కదా మీరు చేయాలనుకున్నారు ఇట్టి ఇంటికి తిరుగుతా ఇప్పుడు నేను ఆలగడ్డనే కాదు నంద్యాలనే కాదు ఆత్మకూరు కూడా ఇంటింటికి రాబోతున్నా నేను ప్రతి ఒక్క ఇంటికి వస్తాను ప్రతి ఒక్క మహిళని కలుస్తాను జరిగిన అన్యాయం ప్రతి ఒక్క మహిళని కూచోబెట్టుకొని మరి చెప్తాను నా కోసం కాదు రేప్ పొద్దున మళ్ళీ వీళ్ళే వస్తే ఇటువంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు గతంలో ఎంతమంది మహిళలకు అన్యాయం చేసి ఉంటారు వచ్చే రోజుల్లో ఎంతమందికి అన్యాయం చేయబోతున్నారు అనేది ఆడవాళ్ళకి తెలియాలి కదండి వైసీపీ నాయకులతో కుబ్బకైనారు లేకపోతే ఏవి సుబ్బారెడ్డి మీద మీకు ఎందుకంత ప్రేమ ఆ వ్యక్తి మీద ఎందుకంత మీకు ప్రేమ ఒక మహిళని అరెస్ట్ చేసినప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేయరు ప్రజలకి మీ మీద డౌట్ రాదా మీ క్రెడిబిలిటీ మీద డౌట్ రాదా ప్రజలకి ఎంతసేపు పార్టీల కోసం పొలిటీషియన్స్ కోసమే నా పనిచేసేది ప్రజల కోసం పనిచేయరా అండి ఇంకా ఆడపిల్లల పరిస్థితి ఇదేనా ఇంకా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఆల్రెడీ 307 అతని మీద నమోదు అయ్యింది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది కానీ నన్ను మాత్రమే అరెస్ట్ చేసినారు సో ఆల్రెడీ ఎవరైతే ఆ చుట్టుపక్కల ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళందరినీ కూడా స్పందనకు వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా అబ్బాయి లేడు మా అన్న లేడు మా తమ్ముడు లేడు అని సీసీ ఫుటేజ్ మరి చూపిస్తున్నారు అంటే ఇది తప్పుడు కేసు అనేది ఎస్పీ గారు కూడా అర్థం అయి ఉంటుంది ఇప్పటికే దయచేసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఎవరు దీనికి దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏందనేది కూడా ఒకసారి అంటే మీకు ఈ విధంగా చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు 307 అనేది ఇద్దరం పెట్టుకున్నప్పుడు నన్ను మాత్రమే అరెస్ట్ చేశారు అంటే దానికి క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా ఏదర్ డబ్బిచ్చి మేనేజర్నే చేసి ఉండాలా లేదు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటివి కార్యక్రమాలు చేయదు అనుకుంటే వైసీపీ ప్రజలన్నా ఉండి ఉండాలా లేకపోతే అతన్ని ఎందుకు వదిలేస్తున్నారు తెలంగాణలో ఒక మహిళని ఒక అమ్మాయిని దారుణంగా కాల్చి చంపేస్తే కాల్చి తగలబెట్టేస్తే తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే శభాష్ శభాష్ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది పోలీసులకి మనం పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ పోలీసులకి ఇక్కడ చూస్తే ఒక ఆడపిల్ల చున్నీ పట్టుకొని లాగినడ్రా అని చెప్పి మొత్తుకుంటుంటే అదే ఆడపిల్ల మీద కేసు పెట్టారు నేను తెలుగుదేశం పార్టీని మర్చిపోండి ఆడపిల్లనే కదా ఇక్కడ పోలీసులు చూస్తే మహిళల మీద కేసు పెట్టడానికి రెడీ అన్నారంటే ఇంకా క్రెడిబిలిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ పోగొట్టుకుంటారనేది మాత్రమే నా బాధ ఇక్కడ రేపు పొద్దున ఏదైనా మహిళలకు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలా మీ దగ్గరికి వెళ్ళమని చెప్పడానికి మనకు నాకు మనసు కూడా రాదు ప్రజల నుంచి నన్ను దూరం చేయాలి ప్రజల్లో నేను తిరగకూడదు ప్రజా సమస్యలు వినకూడదు నేను ప్రెస్ మీట్లు పెట్టకూడదు ఏం చేయాలి ఇంకా నన్ను ప్రజల నుంచి మీరు దూరం చేయాలనుకుంటే నన్ను చంపడం తప్ప ఇంక వేరే మార్గం లేదు మీకు మీరు కేసులు పెట్టినా నేను భయపడను మీరు ఇబ్బందులు పెట్టినా నేను బయటికి వస్తాను ఏమి చేసినా కూడా నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా మీరు ఏమీ చేయలేరు నన్ను జైల్లో కూర్చోబెడితే నా తమ్ముడు చేస్తాడు నన్ను ఇబ్బందులు పెడితే నా భర్త చేస్తాడు అందరినీ పెడితే కార్యకర్తలు కొద్ది కార్యకర్తలే వచ్చి ప్రోగ్రాములు చేస్తారు కానీ ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా ప్రజల తరపున మేము మాట్లాడకుండా అయితే మమ్మల్ని ఆపలేరు చెప్తున్నా కదా నన్ను ఆపాలనుకుంటే నన్ను చంపడం తప్ప వేరే మార్గం మీకు లేదు పార్టీలో కానీ ప్రజల్లో కానీ రెండు రాష్ట్రాల్లో కూడా ఆలగడ్డ భూమా కార్యకర్తలు అంటే ఏంటో అనేది మరొకసారి నిరూపించడం జరిగింది అంతేకాకుండా చాలామంది ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ప్రజలతో కానీ ప్రెస్ వాళ్ళతో కానీ మాట్లాడేందుకు అవకాశం దొరకలేదు మహానాడు ఉంది కాబట్టి నేను కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేకపోయినాను కార్యక్రమం అయిపోయిన తర్వాత పెడదామని చెప్పి అనుకోవడం జరిగింది ఆ రోజు ఏదైతే లోకేష్ అన్న గారు నంద్యాల ప్రాంతానికి కొత్తపల్లె గ్రామంకి ఎంట్రైనారో
భారీ స్థాయిలో ఆయనకి స్వాగతం పలకాలి ఆయనను రిసీవ్ చేసుకొని నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇంకా ఏమేమి చేయాలా రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలా ఇంకా ఏ విధంగా మన పనులు చేపించుకోవాలని చెప్పి ఆయనకి కల్లారా చూపించి సమస్యలన్నీ అవన్నీ కూడా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత చేపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం కూడా అనుకోవడం జరిగింది కానీ ఈరోజు నిజంగంటే ఇటువంటి సంఘటన జరుగుతుంది ఈ విధంగా కక్ష కడతారని చెప్పి మేము ఎవరం కూడా అనుకోలేదు ఎందుకంటే రాజకీయాల్లో మామూలుగా నాకు తెలిసి మహిళలపైన ఏదైనా ఉంటే మాట మాట మాట్లాడడము చూసామే కానీ ఈ విధంగా ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా వివరిస్తారని చెప్పి మేము ఎవరం కూడా అనుకోలేదు నిజంగంటే ఆ రోజు జరిగిన సంఘటన అందరికీ కూడా తెలుసు ఏదైతే కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఒక అచ్చొచ్చిన ఆంబోతులాగా ఆడవాళ్ళ మీద పడి వాళ్ళు చున్నీలు లాగుతే చుట్టుపక్కల వాళ్ళ అంతమంది జనాల్లో ఎవరు యాక్షన్ తీసుకోరా అండి ఎవరు స్పందించరా స్పందించకుండా ఎట్లా ఉంటారు నేను గత 33 రోజుల నుంచి లొకేషన్లతో తిరుగుతున్నప్పుడు ఎటువంటి సంఘటన జరగలేదు ఎటువంటి ఇబ్బంది కలగలేదు నాకు నేను తిరుగుతున్న ప్రతి చోట కూడా ఆ రోప్ లోపల తిరుగుతాం కాబట్టి యువగలం టీం కూడా ఎవరైనా దగ్గరికి వచ్చినా ఎవరైనా ఏమన్నా మరి మీది మీదకి వస్తున్నారని తెలిసిన వెంటనే వాళ్ళందరూ పక్కకి తోసేయడం జరుగుతుంది ఆ రోజు కూడా ఈ అచ్చొచ్చిన ఆంబోతు వెనుక నుంచి నన్ను తోయడం వల్ల ఏం కళ్ళు కనిపించలేదని మాత్రమే నేను అడగడం జరిగింది వెంటనే నోటికి ఏదొస్తే అది మాట్లాడము ఎవరైనా కూతురు వయసులో ఉన్న ఒక ఆడపిల్ల మీద చేయి వేసి చున్నీ లాగుతారా అండి వెంటనే యువగలం టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఏటు వేసి పక్కకి తోసేయడం జరిగింది ఆ తర్వాత వెంట వెంటనే గొడవ ఏ విధంగా జరిగిందో మీ అందరూ కూడా వీడియోలో చూడడం జరిగింది ఎక్కడ కూడా వీడియోలో నేను చెయ్యెత్తి కొట్టలేదు ఎక్కడ కూడా ఏదన్నా కట్టెలు కానీ ఇంకొకటి కానీ ఏది వాడలేదు అక్కడ జరిగిన గొడవ పక్కన చూసిన వాళ్ళు చేసుకోవడం జరిగింది రెండో మూడో పళ్ళు కూడా పోయినట్టున్నాయి నేను పక్కన మాత్రమే నిల్చోవడం జరిగింది వెంటనే మళ్ళీ ఆ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ లొకేషన్ గారి పాదయాత్రలో పాల్గొని మళ్ళీ 3 కిలోమీటర్లు నేను నడవడం జరిగింది పార్టీ దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది లొకేషన్ గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నాకు పార్టీ ఒకటే ఒకటి చెప్పింది వాళ్ళు కేసు పెట్టట్లేదమ్మా మీరు కూడా పెట్టకండి ఇది ఇక్కడతో ఆపేద్దామని చెప్పినారు కాబట్టి పార్టీ మీద గౌరవంతో ఆ రోజు జరిగిన దాన్ని కూడా నేను పక్కన పెట్టేసి లోకేషన్ గారి పాదయాత్ర ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదని చెప్పి నేను కేసు పెట్టను కూడా ఒప్పుకున్నాను పెట్టను అని చెప్పి కానీ తెల్లవారుజామున నిజంగంటే ఎంత విచిత్రంగా జరిగిందంటే తెల్లవారుజామున 4 గంటలకి దొంగలు కూడా ఆశ్చర్యపోయేలాగా పోలీసులు గోడలు దూకి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి రావడం జరిగింది నిజంగంటే ఏదో తీవ్రవాదులను పట్టుకున్నానుకో లేకపోతే ఏదో చాలా మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు పట్టుకున్నానుకో వచ్చినట్టుగా తెల్లవారుజాము 4 గంటలకి గోడలు దూకి మరీ పోలీసులు చాలా ఉత్సాహంగా నన్ను మా భర్తని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంటికి రావడం జరిగింది ఒక ఆడపిల్ల చున్నీ లాగిన వాణ్ణి వదిలేసి అదే ఆడపిల్ల మీద కేసు పెట్టి జైలుకి పంపించినందుకు నిజంగంటే నంద్యాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను సెల్యూట్ చేస్తున్నాను ఉద్యోగాలు చేస్తున్నారు చేస్తారని మేము ఎవరం కూడా ప్రెషర్స్ ఉంటాయి ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా నేను మాట్లాడుతున్నాను వాస్తవాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ప్రజల్ని పడే ఇబ్బందులే కదా మిమ్మల్ని నేను ప్రశ్నించేది మీ కుటుంబ సభ్యుల గురించో మీ పర్సనల్ లైఫ్ గురించో నేను ఎప్పుడు కమెంట్ చేయలేదు కదా నా మీద ఏదైనా మీకు ఏదైనా కంప్లైంట్లు ఉన్నా నేను ఏదైనా అరాచకాలు చేశానని మీ దగ్గర ఆధారం ఉంటే నిరూపించమని బహిరంగ సభ పెట్టి మరి నేను నిరూపించమని నేనే మీకు సవాల్ వదలడం జరిగింది అట్లాంటివన్నీ స్వీకరించకుండా ఇంత నీచంగా కేసులు పెడతారని మేము ఎవరం కూడా నిజంగంటే ఊహించలేదు నా మీద దురదృష్టం ఏంటంటే నా మీద కుట్రవన్నీ నన్ను జైలుకి ఎటువంటి పరిస్థితుల్లో పంపించాలని చాలా చాలా డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి పెట్టిన వాళ్ళల్లో నన్ను ఈ కుట్రల్లో పాల్గొన్న వాళ్ళు చాలా మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది రెడ్డి గారులే
నేను కూడా ఒక రెడ్డినే, కానీ నిజంగంటే వాళ్ళందరినీ చూస్తుంటే ఆ రోజు నేను రెడ్డి గారి పుట్టుక ఎట్లా పుట్టారు వీళ్ళు అని అనుకున్నా, రెడ్డి గారి ఇళ్ళలో ఎట్లా పుట్టారు వీళ్ళు అని అనుకున్నా నేను. ఇంత నీచంగాన రాయలసీమ ప్రాంతంలో గారు మామూలుగా కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళని ఇట్లాంటి విషయాల్లో లాగకూడదు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు జరిగిన అన్యాయం ఎవడైతే చేసినాడో అచ్చొచ్చిన ఆంబొత్తులాగా వచ్చి ఎవడైతే ఆ విధంగా చేశాడో వాడిని కొట్టకపోయినా పర్వాలే, కానీ అదే ఆడపిల్ల మీద మీరు కేసు పెట్టినారంటే ఆడవాళ్ళ జోలికి పోకూడదని ఎందుకంటారంటే వాళ్ళ మీద జాలితో కాదు, ఆడవాళ్ళ జోలికి పోతే వాళ్ళ ఆత్మాభిమానం జోలికి పోతే రాజ్యాలే కూలిపోతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని దగ్గరికి వెళ్తే ప్రభుత్వాలే కూలిపోతాయని చరిత్ర చెప్తుంది.